हाय हेलो नमस्ते वेलकम टू एबीएन इंडियन किचन। ई रोजु मन एबीएन इंडियन किचन लो एक स्पेशल गेस्ट वच्चेसारू। असला गेस्ट एवरो मीर कूडा एवरू ऊहिंचुंडरू। मनतो पाटु एमएलए रघुनंदन राव गारू वाला मदर उन्नारू। असलु ई रोजु इंडियन किचन लो एमएलए रघुनंदन राव तो नेनु एक स्पेशल वंट चेयिंचबोतुन्नानु, अदेंटो इप्पुडु चूद्दाम। వాళ్ళ మదర్ కి ఒక మంచి వంటకం చేయడానికి ఇద్దరికి ఇష్టమైన వంట చేయడానికి ప్రస్తుతం రెడీగా ఉన్నారు। అసలు ఏం వంట చేస్తారు, ఎలా చేస్తారు, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మనం కూడా చూద్దాం। సో స్టార్ట్ చేద్దామా? తప్పకుండా। ఓకే, అమ్మ చిన్నప్పుడు వంటలు చేసినప్పుడు ఇలాంటివి ఏమైనా చేసావాలా? అంటే మీకు అడుగుతూ ఉండేనా ఎంత కారం వేయాలి ఎంత ఉప్పు వేయాలి అలా అడుగుతుండేనా? వాళ్ళే చేసుకుంటున్నారు, చేస్తూనే ఉంటారు, నేను చేస్తుంటే చూస్తారు కదా, చేస్తూనే ఉండే మళ్ళీ దీని మీద మళ్ళీ వేసడానికి అయితే రెడీ వాడు। సో మిర్చీలు అంటే ఇష్టమని అమ్మకి మిర్చీలు చేస్తున్నారా? యా, నాకు మా అమ్మకి ఇద్దరికి ఇష్టమైనటువంటి వంట ఇది। మేము ఇందాకే విన్నాం మీ అమ్మాయికి కూడా ఇష్టం అంట కదా? యా, ఆమ్లెట్ కూడా చిన్నప్పుడు బాగా చాలా ఇప్పుడు కూడా బాగా చేస్తాను। అమ్మ ఆమ్లెట్ వెనుకున్న సీక్రెట్ ఏంటో చెప్పాలి? అన్నంగా కత్తుండంటేనే భయం, వీడొస్తుందంటే ఎట్లా ఈ కూరగాయలన్నీ ఇవి తినడు ఎట్లా అని అయితే ఆమ్లెట్ చెప్తుంటే సపరేట్ ఆమ్లెట్ పెట్టుకొని అంటే అన్ని ఆనియన్స్ అన్ని వేసా లేదంటే నార్మల్ ఏకపోతుంటే అట్టిగానే అంటే మా బ్యాచిలర్ లైఫ్ ఉన్నప్పుడు ఏంటంటే నేను తమ్ముళ్ళు ఉన్నప్పుడు అమ్మ లేనప్పుడు అల్కగా వండుకునే కూర ఏంటంటే ఓ ఉల్లిపాయ కోసేసి నాలుగు కోడిగుడ్లు వేసేసుకుంటే ఎంతమంది ఉంటే అన్ని ఉల్లిపాయలు అన్ని కోడిగుడ్లు వేసుకొని స్పీడ్గా భోజనానికి ఉపయోగపడుతుంది। అంటే మీరు తమ్ముళ్ళకి కూడా వంట చేసి పెట్టారా? అవును, మా అమ్మ కొంతకాలం మాతో ఉన్న తర్వాత వెళ్ళిపోయింది। నాన్న కష్టమవుతుందని చెప్పి మళ్ళీ మా అమ్మ ఊరికి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో వంట చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది। వంటలు చేసినప్పుడు చేతులు కాల్చుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? యా, రొటీన్గా తప్పగా తల్లి కొంచెం కొంచెం కాలుతూనే ఉంటాయి। స్టవ్ వేడి వంట అన్నప్పుడు తప్పకుండా కాలుతుంది। తెలంగాణ వంటలలో దాదాపు అన్ని బాగా చేస్తాను। అది ఇప్పుడు అంత అవకాశం లేదు। ఈరోజు మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ చాలా రోజుల తర్వాత మా అమ్మని తీసుకొని వచ్చి స్టవ్ దగ్గరికి వచ్చాను। నేను గెలిచిన తర్వాత కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మిత్రులు ఎవరో వచ్చేసినారు, అప్పుడు కూడా ఆ రోజు కూడా నేను మా మిత్రం కూడా ఇదే పనిలో ఉన్నాం, వాళ్ళు సీరియస్గా వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో వీడియో ఛానల్ ఏదో వచ్చి చేస్తున్నారు। సో అమ్మ మీకు సార్ మీ అబ్బాయి చేసే వంటలో ఏది బాగా ఇష్టం? వాడు ఏది గడ్డ పట్టిందంటే మంచి టేస్ట్గా చేస్తాను, నలభీమ పాకం అంటే అన్నిట్లో మీ అబ్బాయి ఇంకా నంబర్ వన్ అంటే నలభీమ పాకం అంటారు కదా, గడ్డ పట్టి వాళ్ళు మంచి గోలిస్తాడు అంటే ఏది కానీ సక్సెస్ చేస్తాడు పనిని కానీ। ఇప్పుడు ఈ రాజకీయంలోకి వచ్చి ఎట్లా కష్టపడ్డాడో ఏమి కానీ అట్లా సక్సెస్ చేసుకుంటాడు। తినడు కాడ కూడా ఎంతవరకు వచ్చింది మన వంట ఈరోజు? అమ్మ మీరు అసలు ఏం హెల్ప్ చేయకూడదు, మీరు అసలు అటు వైపు కూడా చూడదు, జస్ట్ ఈరోజు టేస్ట్ చేయాలి అంతే। టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పాలి। పెద్ద స్టవ్ పెట్టాలి అమ్మ, కానీ అన్నిట్లో నంబర్ వన్ కదమ్మా, అటు చదువు ఇటు ఈవెన్ వంటలో కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారని మీరు అంటున్నారు। వేడి కాలేదు ఇంకా, నూనె వేడి కాలేదు ఇంకా। సో మీరు వంట అలా చేసుకొని వెళ్ళిపోకండి, మా వ్యూవర్స్ కూడా చూస్తున్నారు చాలా మంది మీలాగా కాకుండా వంటలు రాని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి। సో తెలంగాణలో సాయంత్రం అయిందంటే ఏ పల్లెటూరుకు పోయినా ఏ చౌరస్తాకు పోయినా ఎంత పేద గుడిసె దగ్గరికి పోయినా కానీ అటుకులు పోపుకేసుకోవడం లేదా ఉప్పు కారం కరెక్ట్ కలుపుకొని ఇన్ని బొంగు పాలాలు ఇంత రెండు పచ్చిమిరపకాయలు లేదా పచ్చి వెల్లుల్లిపాయలు ఉల్లి అన్ని కలిపేసి చేసుకొని తినేటి ఈజీగా తినేటువంటి అటుకుల కారం కలపడం, లేకపోతే మీరు రెండోది ఆప్షన్ ఏంటంటే మురుమురాలు లేదా బొంగు పాలాలు అంటాం తెలంగాణ పల్లెటూర్లలో, వాటికి వచ్చి వాటికి మిరం కలుపుకొని తినడం, లేదా మూడోది వచ్చి కొంచెం చేసుకోగలుగుతాం ఒప్పుకుంది స్టవ్ దగ్గరికి పోగలుగుతామనే ఒప్పుకుందంటే మూడో ప్రిఫరబుల్ చేసుకునేటువంటి వంట ఏందంటే మిర్చి బజ్జీలు చేసుకుంటారు తెలంగాణ లోపల. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవి చేస్తా ఉంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తాయి. అందుకని ఆ రకంగా వేడివేడి స్టవ్ పక్కనే నిల్చొని తినడం అలవాటు నాకు మొదటి నుంచి కూడా. ఏదన్నా కానీ మొదటి నుంచి కూడా అట్లే చేసుకుంటూ చేసేవాళ్ళం. సో అదే కంటిన్యూటీ అవుతా ఉంది, అట్లే చేస్తా ఉన్నాం ఇప్పుడు. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ ప్రయోగం చేస్తా ఉన్నాం కాబట్టి ఇవి ఎట్లున్నా కానీ మీరు కొంచెం దాన్ని రుచి చూడాలి. యాక్చువల్లీ ఈరోజు మీరు మీ మదర్ కోసం చేస్తున్నారు కాబట్టి అమ్మకి మీరు ఎలా చేసినా ఇష్టమే. మిర్చి డైరెక్ట్ వేసేస్తున్నారా? అది దాని లోపల ఏం ఆనియన్స్ అలా ఏం మీరు సడన్గా వచ్చినారు కాబట్టి మేమేం మసాలా అది ఏం ప్రిపేర్ చేసుకోలేకపోయినాం. లేదంటే మీరు ముందు చెప్పింటే కొంచెం మసాలా, ఇది కొత్త ఇల్లు, దుబాకులో నేను కట్టుకున్న కొత్త ఇల్లు, కొత్త వాతావరణం. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అడ్జస్టెడ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరు మళ్ళీ వచ్చేసరికి ప్రశాంతంగా మంచి భోజనం చేసి తప్పకుండా నా చేతి వంటనే మంచి వంట చేసి పెడతా అని చెప్పేసి తప్పకుండా. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత రఘునందన్ రావుని దుబాకోళ్ళు అందరూ చాలా మిర్చీలు చేసి పెట్టమని అడిగే పరిస్థితి తీసుకొస్తున్నట్టున్నారు మీరు మా కార్యకర్తలతో. సో ఇంకా ఏమేమి చేస్తారండి? మిర్చి కాకుండా చికెన్ ఫ్రై బాగా చేస్తాను నేను, నాన్ వెజ్ బాగా చేస్తాను నేను. అంటే మీరు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు చిన్నప్పుడు ఆమ్లెట్ విషయానికి వచ్చిన, ఇప్పుడు సో ముక్క లేకపోతే ముద్ద దిగదంటారు, అది నిజమేనా? అంటే తెలంగాణ పల్లెటూర్లలోనే ఒక నానుడి, కంచంలో చప్పుడు కావాలి అంటే బొక్క సౌండ్ అయితే అట్లా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే కాశిపోయినంత బరాబర్ అని చెప్తారు పెద్ద మనుషులు. అట్లా ప్రత్యేకంగా తెలంగాణలో అదొక నానుడి అన్నట్టు. పాత రోజులలో కాశీకోవడం అంటే కొంచెం కష్టము, అప్పుడు ఇప్పుడున్న ఫ్లైట్లు టికెట్లు ఇవన్నీ ఉండకపోతుంటుండే కదా. అందుకని కాశీకోస్తే మళ్ళీ మనిషి వస్తాడో రాడా అనేటువంటి అపోహ నుంచి బాగా ఇంట్లోనే కడుపు నిండా తిని కంటారని నిద్రపోతే కాశీపోయినంత బరాబర్ అనే రకంగా అయితే చెప్పుతురు. అదే రకంగా మరీ రోజు మటన్లు చికెన్లు తినేంత స్తోమత లేకున్నా కానీ పర్లేదు, మధ్యతరగతి తెలంగాణ కుటుంబంలో పుట్టి వచ్చినప్పుడు అప్పుడు ఉండేటువంటి బొంగుపేలాలు అటుకులు తింటున్నారు అని అంటేనే మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు మంచి చెడ్డలన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో చిన్నప్పటి నుంచి ఇప్పుడంటే మిర్చి మీకు చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఇంకా చిన్నప్పుడు ఏం స్నాక్స్ ఎక్కువగా మీరు తినేవాళ్ళు? ఇప్పుడు ఆనియన్ పకోడీ అలా ఉంటాయి కదా. మా అమ్మ ఎక్కువ ఇచ్చేది సర్వపిండి ఇచ్చేది మాకు. సర్వపిండి అని మీరు సిద్ధిపేటకు వస్తే సర్వపిండి బాగా చేస్తారు ఇప్పుడు హోటళ్ళలో కూడా. సర్వపిండి చాలా బాగుంటుంది, సర్వపిండి మా అమ్మ బాగా చేస్తుంది కూడా. మేము కూడా అలవాటు పడ్డాం, బట్ నాకు చేయడం రాదు, అది తినడం మాత్రం చాలా ఇష్టం. అది మీకు నచ్చిన వంటలన్నీ ఇక్కడ స్టేట్ మన తెలంగాణ రుచులు. ఇంకా అదర్ స్టేట్స్కి కూడా మీరు వెళ్తూ ఉంటారు, తింటూ ఉంటారు, వేరే స్టేట్స్లో మీకు బాగా నచ్చిన వంట ఏంటి? అంటే ఒక్కొక్క రాష్ట్రం పోతే ఒక్కొక్కటి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కర్ణాటక వెళ్ళినారనుకోండి, ఆ ఉడిపి ప్రాంతంకి పోయినారనుకోండి, ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది, ఇడ్లీ సాంబార్ని మించినటువంటి టిఫిన్ ఏమి ఉండదు. తమిళనాడు పోయినారనుకోండి, తమిళనాడు కూడా ఎక్కువ శాతం మీకు సాంబార్ ఇడ్లీ ఫేమస్ ఉంటుంది. మళ్ళీ పెద్ద ఇడ్లీలు తినరు వాళ్ళు, చిన్న ఇడ్లీలు చేసి వాటిని సాంబార్ ఇడ్లీ లాగా చేస్తారు. కొందరు బటన్ ఇడ్లీ అంటారు, ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో వాడతారు. ఢిల్లీ పోయినాం అనుకోండి, ఏపీ భవన్లో తెలంగాణ భోజనం తప్పకుండా ఇంకేదైనా దొరకాల్సింది, ఇంకేదైనా తినాలని అనిపించింది అనుకోండి, తమిళనాడు భవన్కి పోతాం మనం. తమిళనాడు భవన్కి పోతే అక్కడ భోజనం బాగా దొరుకుతుంది. అట్లా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు అదే దుబాయ్ పోయినారు అనుకోండి, అంతా వాళ్ళు తినేటువంటి అరేబియన్ మండీలు, మండీ భోజనాలు అట్లాంటివి తినాల్సి ఉంటుంది. అంటే రోమ్కి పోతే రోమన్లా ఉండడం అనేది నేర్చుకోవాలి. మీరు ఎక్కడున్నారు, అక్కడ దొరికేటువంటి వంట సామాగ్రి ఏంది, మన భోజనము, మన ఆహార అలవాట్లు, అక్కడ ఉన్నటువంటి టెంపరేచరు, ఆ ప్రాంతం లోపల ఏం పండుతాయి అనే దాన్ని బట్టి బాగా ఇది అవుతుంది. మీకు తెలుసా, నాకు చిన్న చిన్న కోరికలే ఇప్పుడు తీర్చుకోలేకపోతా ఉన్నాను. ఎక్కువ శాతం నాకు గప్చిప్పులు ఇష్టం. సిద్దిపేటలో చదువుకున్నప్పటి నుంచి హైదరాబాద్ పోయినా ఏడికి పోయినా రోడ్ పక్కన నిల్చొని గప్చిప్పులు తినాలని కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. బాగా ఇరానీ చాయ్ బిస్కెట్లు తాగాలి, సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనేటువంటి కోరిక ఉంటుంది నాకు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడున్న స్థితికి పోయాడ నిల్చొని గోకుల్ చాట్ లాంటి చాట్ కాడ నిల్చొని పోయి మళ్ళీ మనం పోయి ఇప్పుడు తినేటువంటి పరిస్థితి లేదు. సో కొన్ని వయసును బట్టి కొన్ని ఇబ్బందులు, హోదాను బట్టి కొన్ని ఇబ్బందులు, రకరకాలైనటువంటి అవస్థలు ఉంటాయి. అన్నిటిని బేర్ చేసుకుంటూ పోతేనే జీవితం. సో మీకు మీ కెమెరామెన్ అందరికీ చేయాలి కాబట్టి చేస్తా ఉన్నా. మా అమ్మకు నాకు రెండు చేసేసి మిగతా మీకే చేసేస్తాను. సో దిస్ ఈజ్ కాల్డ్ తల్లి ప్రేమ అన్నట్టుగా. కొడుకు ఏం చేసినా అమ్మకు కష్టమే అనిపిస్తుంది. అట్లా మా అమ్మకు నిలబడడం రాకున్నా కానీ అమ్మనే చేస్తా ఉంటుంది, కానీ నేను చేస్తే కష్టమని అనుకుంటుంది. అట్లా అయ్యో కష్టపడుతున్నాడు మంచి ఏతలేవ అనిపిస్తుంది తల్లి చేస్తుంటేనే బాగుంటుంది ఎప్పుడు మీరే చేసి పెడతారు కదా అమ్మ ఈ రోజు అందుకే అంటే ఈవెన్ ఇంటికి వచ్చినప్పుడు కూడా చేస్తుంటారు కదా చేస్తుంటే గంట పడతాడు వాడే కానీ అన్ని చేసేది నేను లేసుడు కూడా నేనే చేస్తా ఇప్పుడు వాడేస్తుండు కదా అవును నేనే చేసాను నా వాడేసాను ఫరక్ ఉంటుంది మేము అనుభవజ్ఞం అయిపోయింది చేస్తాడు చికెన్ బికన్ బానే చేస్తున్నారు ఇప్పుడు కూడా నా వంతుకు కారు చేస్తా నేను యారు మీకే సో నా భోజనం చేసి దీనికి సర్టిఫికెట్ ఇవ్వాల్సింది మార్కులు ఇవ్వాల్సింది మీ గారు మీరే కాబట్టి మీ కెమెరామెన్లకు మీకు ఈ ఆరు మిర్చిలు నేను చేసిస్తాను మిగతా మా అమ్మ చేస్తాను ఈరోజు మొత్తానికైతే మీ చేతి వంట తినబోతున్నాం మేమంతా అడిగి అంత మందులైనా ఒక్కొక్కరు వచ్చినాక వచ్చి స్టవ్ మీద చూస్తారు ఏదన్నా ఇట్లాంటివి ఉంటాయి ముందర గంట తీసుకొని పెట్టేస్తాడు నేను తిప్పుతాయి అంటారు సో ఇంకా అమ్మ అటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చిన్న చిన్న మెమరీస్ ఎంతో బాగుంటాయి మీతో కలిసి వంట చేయడం కానివ్వండి మీతో కలిసి తినడం కానివ్వండి కానీ ఒక్కసారిగా ఈ రాజకీయం అనేసరికి మొత్తం మీకు దూరం సో ఎప్పుడైనా ఒక్కసారి రాజకీయం అన్నీ వద్దనుకొని నాతో వస్తే బాగుండు నా బిడ్డ నా దగ్గరకు వచ్చేస్తే బాగుండు అనిపించిందా దసరాకి వస్తే చాలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఇలా చూసిపోతే చాలు అందరు కలుసుకుంటే చాలు అని అనిపిస్తుంది ఎందుకంటే మనం సగం సగం పనులు చేస్తే అన్ని ఫెయిల్ అవుతుంది ఏది కానీ సక్సెస్ కావాలంటే వాళ్ళు వ్యక్తులు వాళ్ళు నడుస్తున్నారు నా దగ్గర వచ్చే ఉండాలంటే ఇట్లా మనమేమో వచ్చుకోవాలి సో ఇట్లా వంట చేసినప్పుడు చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలేవైతే కొన్ని సందర్భాల్లో తప్పయి కదా మొదటిసారి అన్నీ పర్ఫెక్ట్గా చేయలేం కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చేయంగా చేయంగా బాగా వస్తూ ఉంటాయి అట్లా కొంతకాలం తర్వాత బాగా చేయగలుగుతాం చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నీ మీరు తీసుకున్న ఏ ప్రొఫెషన్ అన్న కానివ్వండి ఫస్ట్ జర్నలిజం చేశారు తర్వాత అడ్వకేట్ కానివ్వండి ఇప్పుడు పాలిటిక్స్ సో ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే అటు వంట చేసుకోండి చిన్న చిన్న క్వశ్చన్స్ ఏది చూస్ చేసుకుంటారు పాలిటిక్స్ ఇప్పుడు నేనున్న ప్రొఫెషనే బాగుంటుంది అనిపిస్తుంది దీన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో అల్టిమేట్గా ప్రజలకి ఎట్లా లార్జర్ ఎక్స్టెంట్ లోపల సేవ చేయాలి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలనుకుంటే ఈ దేశంలో పాలిటిక్స్ ఈజ్ ద బెస్ట్ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీరు దీంతో చేయలేని పని అంటూ ఏమి ఉండదు దీనివల్ల జరగని పని అంటూ ఉండదు నిజంగా నిజాయితీ గల పొలిటికల్ లీడర్కి సేవ చేయాలనుకుంటే స్కై ఈజ్ ద లిమిట్ నేను ఇందాకే చెప్పినట్టు ఆకాశమే అద్దుగా పనిచేసుకుంటూ పోవచ్చు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బంది అనిపిస్తుంది కానీ అదర్వైజ్ పాలిటిక్స్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ సర్వ్ మోర్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ మిగతా అన్ని ప్రొఫెషన్ల కంటే ఈ ప్రొఫెషన్ చాలా బాగా కన్సర్న్ నిండిపోయింది ఇది తీసినాక సో ఇదంతా మీరు బాగా చెప్తూ ఉంటారు ఎక్కువగా ఎలాంటి బుక్స్ ఎక్కువగా చదువుతారు ఎవరిని ఎక్కువ ఇన్స్పైర్ చేసుకుంటారు నేను చంద్రశేఖర్ రావు గారి లాగా 80,000 పుస్తకాలు చదివిన అబద్ధం అయితే చెప్పలేను బట్ వెన్ ఎవర్ ఐ విల్ ఫైండ్ టైమ్ ఐ విల్ ట్రై టు రీడ్ సంథింగ్ జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనుకుంటాను నేను నాకు తెలిసింది కొంత తెలియాల్సింది ఇంకా చాలా ఉందని నేను అనుకుంటా ఉంటాను సో దట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ ఏ స్టూడెంట్ అనుకుంటాను నేను జీవితంలో అయినా పుస్తకాలలో అయినా ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయని అనుకుంటాను నేను దానివల్లనే సక్సెస్ వస్తుంది మనిషికి నాకు అంత తెలుసు అని ఎవరైతే అనుకుంటారో ఇంకా దాని పతనానికి దారి తీస్తుంది అనేది నా ఆలోచన సో స్టిల్ ఇప్పుడు కూడా మీరు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉంటారా స్టిల్ ఐ ఫీల్ దట్ ఐ యామ్ ఏ లెర్నర్ అనే అనుకుంటాను పర్ఫెక్షన్ అనేది మనిషికి అంత తొందర రాదు ఏ వృత్తిలో అయినా టేక్స్ టైం అనేది నా ఇది సో ఇప్పుడు అయితే అమ్మకి చేసి పెడుతున్నారు ఇంకా ఎప్పుడైనా మీ వైఫ్కి కానివ్వండి లేదంటే మీ డాటర్కి ఎప్పుడైనా వంట చేసి పెట్టారా నా కూతురికి ఇప్పుడు మనోరాలికి అది మనోరాలి ఇంకా నాలా తినే స్టేజ్కి రాలేదు. ఇట్ టేక్స్ టైం. చేస్తాను తప్పకుండా. నేను భోజన ప్రియని, వంటలు కూడా బాగా చేస్తాను, చేసి పెడతాను కూడా. సో నా మనమరాలు చూసారు కదా, అట్ ద ఏజ్ ఆఫ్ 3 years అది నన్ను కూర్చోబెట్టి మీరకైనా బెండకైనా అనుకుంటూ పెడతా ఉంటుంది. దట్ ఈస్ ఎఫెక్షన్ వాట్ వీ హ్యావ్. నాకు దొరికిన 10 నిమిషాలైనా ఎప్పుడైనా దొరికితే కుటుంబంతో గడపాలని ఆలోచన చేస్తాను. ఎందుకంటే జనరల్గా ఆ టైం దొరకదు, చాలా తక్కువ టైంలో కలిసి తినడానికి వీలవుతుంది. నేను పోయేసరికి వాళ్ళు పడుకుంటారు, అమ్మాయినా పిల్లలైనా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఇబ్బంది కాబట్టి. సో మిర్చీస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి అమ్మకి తినిపించండి, అమ్మ ఏమంటారు చూద్దాం. అఫ్ కోర్స్ అమ్మ అయితే బాగుందనే చెప్తారు. నేను వేడిగా ఉన్నాయి, మీరు ఒక నిమిషం ఆగాల్సింది. ఎక్కువ వేడిగా ఉంటే ఇంత వేడి తినలేదమ్మా. యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. అమ్మ ఏబిఎన్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఏం చెప్తారు మీరు? సో అమ్మ ప్రేమను మించింది ఇంకొకటి ఏం లేదు. ఆర్టిఫిషియల్ జీవితానికి అలవాటు పడి అమ్మ నాన్నల్ని అవుట్ హౌజ్లకి, అమ్మ నాన్నల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ సెంటర్లకి పంపకుండ్రి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఉమ్మడి కుటుంబాలు ఏంది, అమ్మిచ్చినటువంటి పోపు డబ్బాలు ఉన్నటువంటి అల్లం వెళ్ళిపోయే రుచి ఏంది, దాని వాసన ఏంది, ఏదో రెడీమేడ్ దుకాణాలలో తెచ్చుకునే వాటికంటే రోలు రోకలి ఇసురవుతూ వీటి విలువని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని మనకంటే ముందు తరం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం వన్ థింగ్ ఐ కెన్ సే అందరికీ. ఇది ఇవాల్టి వెరీ స్పెషల్ ఏబిఎన్ ఇండియన్ కిచెన్ షో. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ హేమ.